కాంగ్రెస్ పార్టీ గాంధీ గాంధీభవన్కినా ఢిల్లీ పోలీసులు వచ్చారు ఢిల్లీ పోలీసులు వచ్చి కొన్ని నోటీసులు జారీ చేసిపోయారు అయితే ఇంట్లో ఒక దుష్ప్రచారం ఫేక్ ప్రచారం జరుగుతుంది ఏంటంటే ఏకంగా రేవంత్ రెడ్డికే నోటీసులు వచ్చాయని ఒక ప్రచారం కొన్ని మీడియా సంస్థలు ప్రత్యేకంగా ప్రచారం చేస్తున్నాయి ముఖ్యంగా బీజేపీ సోషల్ మీడియా మొత్తం కూడా రేవంత్ రెడ్డికే నోటీసులు జారీ చేయబడ్డాయని ప్రచారం చేస్తున్నది ఇంతకీ నోటీసులు ఇచ్చింది ఎవరని ఇప్పటికీ అంటే ఎవరి ద్వారా కంప్లైంట్ వచ్చింది ఈ నోటీసులు ఎందుకు ఇచ్చారన్న విషయాన్ని మాత్రం కొంత తిట్టతలం చేసేటువంటి ప్రయత్నం మనం చేద్దాం అసలు ఎవరు ఇచ్చారు నోటీసులు అనమాట స్పష్టంగా బీజేపీ కేంద్ర సోషల్ మీడియా బీజేపీ సెంట్రల్ సోషల్ మీడియా నుంచి ఒక ఫిర్యాదు అందిన మీదకి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సంబంధించిన మన్నే సతీష్ అస్లీమా మరికొంతమంది పేరు మీద ఒక నలుగురు ఐదు పేర్లు శివకుమార్ అనే కొన్ని కొన్ని నలుగురు పేర్ల మీద ఈ నోటీసులు జారీ చేయబడ్డాయి సో వీళ్ళు కొన్ని ఏదో దుష్ప్రచారం చేసారు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక వీడియోని ఫేక్ వీడియో తయారు చేసి సర్కులేట్ చేసి ఒక ప్రచారం జరిగింది సో ఈ ప్రచారంలో భాగంగానే చాలా పెద్ద ఎత్తున ఆ ఢిల్లీ పోలీసులు నిన్న గాంధీభవన్కి చేరుకున్నారు గాంధీ గాంధీభవన్ నోటీసులు జారీ చేశారు ఇంతకీ ఆ ఫేక్ వీడియో ఏంటి దానికి సంబంధించి కొంత చూపించే ప్రయత్నం చేస్తా ముందుగా ఆ వీడియో చూస్తే కనుక

ఆ సభ వేదికగా మాట్లాడి అమిత్ షా అనేది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఖాతాల్లో ఈ పోస్ట్ అనేది వైరల్ అయింది అయితే ఇది ఫేక్ వీడియో అంటూ మనం చూస్తా ఉన్నాం మరి ఒరిజినల్ ఏంటంటే కనుక పక్కన ఉన్నది తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు అయితే ముస్లిం రిజర్వేషన్ని మొత్తం మేము క్లోజ్ చేస్తామని అమిత్ షా మాట్లాడితే దాన్ని కొంత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు మొత్తం రిజర్వేషన్ రద్దు చేస్తామన్నట్టుగా ఒక వీడియోని క్రియేట్ చేయబడి ఆ వీడియోకి సంబంధించి సర్కులేట్ చేశారు అందుకారణంగా నోటీస్ ఇచ్చామంటూ కూడా పోలీసు వర్గాలు తెలుపుతున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా సమాచారం అయితే ఉన్నది అయితే ఇందులో భాగంగానే భవన్కి ఢిల్లీ పోలీసులు వచ్చి గాంధీ భవన్లో కొంత హల్చల్ క్రియేట్ చేయడం జరిగింది మొత్తం ఎక్కడ చూసినా కూడా సడన్గా అంటే ఒక ఢిల్లీ నుంచి పోలీసులు భవన్కి ఎటువంటి నోటీసులు లేకుండా నేరుగా వాళ్ళే వచ్చి కలవడం నీరజ్ చౌదరి అని చెప్పి ఒక హైయర్ అఫీషియల్ ఐఏపిఎస్ఓ లీడర్ ఐఏపిఎస్ఓకి సంబంధించి ఒక పోలీస్ అధికారి వచ్చి కలవడం అనేది కొంత చర్చనీయాంశమైంది అయితే దానికి సంబంధించి కొంత కాంగ్రెస్ పార్టీ కూడా గాంధీ భవన్లో ఇది పరిస్థితి నీరజ్ చౌదరి అని నీరజ్ చతుర్వేది సారీ నీరజ్ చతుర్వేది

నవీన్ పెట్టం తర్వాత సతీష్ మన్నం ఆస్మా ఈ నలుగురు నోటీసులు వచ్చినాయి మరొక ప్రొపగండ కూడా చేస్తున్నారు మరొక బయట ప్రచారం తీవ్రమైన రేవంత్ రెడ్డి కే నేరుగా నోటీస్ వచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది కానీ ఇప్పటివరకైతే రేవంత్ రెడ్డి నోటీస్ వచ్చినట్టుగా మాకు ఇక్కడ సమాచారం లేదు ఆ నోటీసు కూడా అందలేదు అంతా కూడా ఫేక్ ప్రచారం కూడా ఆయన తిప్పుకొట్టే ప్రయత్నం చేశారు ఇది ఓవరాల్ గా ఈ వీడియోకు సంబంధించి ఒకసారిగా ఏమైపోయింది అంటే బీజేపీ ఎక్కడికి పోయినా బీజేపీ వ్యతిరేకం అయిపోయింది బీజేపీ మొత్తం రాజ్యాంగాన్ని తొలగించబడుతుంది బీజేపీ ఈ యొక్క రిజర్వేషన్ తొలగింపుతో పెద్ద ఎత్తున వాళ్ళకు వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో వ్యతిరేకత ఏర్పాటయ్యే నేపథ్యంలో ఒక్కసారిగా వాళ్ళందరూ అలర్ట్ అయిపోయి బీజేపీ కంప్లైంట్ చేయడం ఆ తర్వాత ఈ వీడియోని ఉదాహరణ తీసుకొని నోటీసులు జారీ చేయడం జరిగింది మరి బీజేపీకి సంబంధించి ఒక వీడియో ఈ రకంగా చేస్తే నోటీసులు జారీ చేసినటువంటి బీజేపీ పార్టీ లేకుంటే ఢిల్లీ పోలీసులు వస్తే మరి ఈ రకంగా నోటీసులు జారీ చేయాలి కంప్లైంట్లు ఇవ్వాలంటే బీజేపీ మీద ఎన్ని చేయాలి మనం ఎన్ని ఫేక్ ఫేక్ ప్రొపగాండాలు ఎన్ని ఫేక్ ఎలిగేషన్లు ఎన్ని తప్పుడు కథనాలు ఎన్ని తప్పుడు వార్తలు ఎన్ని రకాలుగా దుష్ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేటువంటి ప్రయత్నాలు ఎంతమంది వ్యక్తిగత హననము ఇదే రకంగా చూస్తే మొన్నటికి మొన్న మాధవత గురించి ఒక వీడియో మన ఛానల్ పబ్లిష్ అయితే కింద మీరు చూస్తే ఒక ఐదు వందల కామెంట్స్ ఉంటే ఐదు వందల కామెంట్స్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఇష్టం వచ్చినట్టుగా నోటికి వస్తే అది బూతులు మాట్లాడుతూ వ్యక్తి వ్యక్తితో హననం చేస్తూ వ్యక్తి కుటుంబాన్ని టార్గెట్ చేసి కుటుంబాల గురించి మాట్లాడుతూ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ పిల్లల గురించి మాట్లాడుతూ ఇది బీజేపీ చేసినటువంటి ప్రపగాండా బీజేపీ చేసినటువంటి ఒక ఒక ఏమంటారు ఒక వాయిలేషన్ ఒక వాయిలెన్స్ క్రియేషన్ ఇన్ సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఒక వాయిలెన్స్ క్రియేట్ చేసినటువంటి ప్రచారం బీజేపీ చేస్తున్నది మరి బీజేపీ మీద ఎన్ని నోటీసులు జారీ చేయాలి ఈరోజు కేంద్రం అధికారం ఉంది కాబట్టి ఢిల్లీ పోలీసులు వచ్చి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వ్యక్తుల మీద నోటీసులు జారీ చేసి ఏకంగా ఢిల్లీ పోలీసులు గాంధీభవన్కి చేరుకున్నారు ఢిల్లీ నుంచి వచ్చిర్రు కంప్లైంట్ రేజ్ చేసి కంప్లైంట్ అందించడం కోసం నోటీసులు అందించడం కోసం మరి బీజేపీ నాయకుల మీద బీజేపీ వాళ్ళ మీద ఎన్ని కంప్లైంట్లు జారీ చేయాలి రెక్కన పోతే సో ఏదేమైనా కూడా కాస్త సోషల్ మీడియాలో విస్తృత క్రీడలు అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి ఏం తెలిసినా తెలవకపోయినా ఖాళీగా కూర్చుండి ఫోన్ చూసుకుంటూ వచ్చిన వాటి అన్నిటికీ కామెంట్లు పెట్టేటువంటి సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నది మనకి తెలిసిన తెలియకపోయినా పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టి ఇది మొత్తం ఏదో జరిగిపోతున్నది మీరు మొత్తం మాకు అన్ని తెలుసు రకంగా రకంగా అపరమేధావులాగా వాళ్ళు కామెంట్లు పెట్టి పని పని పెట్టుకొని కామెంట్లు పెట్టేందుకు సోషల్ మీడియాలో బీజేపీ వికృత క్రీడలనే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి మరి వాళ్ళకే నోటీసులు జారీ చేస్తుంది ఈ ప్రభుత్వం వాళ్ళకి ఏ రకంగా అడ్డుకుంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉన్నది